బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు ప్రపంచంలో ఉండే 7 అద్భుతాల గురించి మనం తెలుసుకుందాం. ఒకరోజు ఒక స్కూల్లో ఒక టీచర్ విద్యార్థులందరికీ కూడా మీకు తెలిసిన 7 అద్భుతాల గురించి రాయమంటే అందరూ రాసిన ఒక అమ్మాయి మాత్రం రాయకుండా అట్లాగే మిగిలిపోయిందట. అప్పుడు ఆ విద్యార్థిని ఆ అధ్యాపకురాలు అడిగారు, ఏమా నీకు ప్రశ్న తెలియలేదా లేదా సమాధానం నీకు రాదా అని. సమాధానం అందరూ చెప్పేదే, కానీ నా తెలిసిన సమాధానం ఎలా రాయాలో తెలియక ఆలోచిస్తున్నాను మేడం అని చెప్పి అందట. ఏమిటి అని చెప్పంటే ఆ అమ్మాయి ఇలా చెప్పిందట, మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి ఇది చాలా అద్భుతమని ఆశ్చర్యపోతుంటాం. కానీ మన చుట్టూ ఉన్న 7 అద్భుతాల్లో మొట్టమొదటిది తల్లి. మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన వ్యక్తి, మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్ళి వచ్చిన తల్లి మొదటి అద్భుతం. రెండవ అద్భుతం తండ్రి. మన కళ్ళలో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్ళని దాచేస్తాడు. మన పెదవులపై చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు. దుఃఖాన్ని తాను అనుభవిస్తూ సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండవ అద్భుతం. మూడవది తోడబుట్టిన వాళ్ళు. మన తప్పులను వెనకేసుకురావడానికి, మనతో పోట్లాడడానికి, మనకు నేను ఉన్నాను అనే ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు, తోడబుట్టిన వాళ్ళు మూడో అద్భుతం. నాలుగు స్నేహితులు. మన భావాలను పంచుకోవడానికి, మంచి చెడు అర్థం అయ్యేలా చెప్పడానికి, ఏది ఆశించకుండా మనకు దొరికిన స్నేహితులు నాలుగో అద్భుతం. ఐదు భార్య లేదా భర్త. ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను ఎదిరించేలా చేస్తుంది. కలకాలం తోడు ఉంటూ ఇన్ని రోజులు తోడు ఉన్న అన్ని బంధాల కంటే ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది. భార్య లేదా భర్త అర్థం చేసుకునేవారు దొరికితే ఐదో అద్భుతం మన సొంతం. ఆరు పిల్లలు. మనలో స్వార్థం మొదలవుతుంది. మన పిల్లలు బాగుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది. వారి ఆలోచనలే ఎప్పుడూ చుట్టూ ఉంటాయి. వారి కోసం మాత్రమే గుండె కొట్టుకుంటూ ఉంటుంది. వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని తల్లిదండ్రులు అసలు ఉండరు. పిల్లలు ఆరో అద్భుతం. అన్నీ అయిపోయాయి, ఇంకా ఏడో అద్భుతం ఏటా అని అనుకుంటున్నారా? మనవళ్ళు మనవరాళ్ళు. వీరి కోసం ఇంకా కొన్ని రోజులు బతకాలని ఆశపడుతుంది. వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి అద్భుతం మళ్ళీ పసిపిల్లలం అయిపోతాం. వీరు మన జీవితానికి దొరికిన 7 అద్భుతం. ఇలా అద్భుతాలన్నీ మన చుట్టూ ఉంటే వెతుకుతుంటాం. కాసింత ప్రేమ చాలు, ఇంకెన్నో అద్భుతాలు మన సొంతం అవుతాయి. చిన్న పలకరింపు చాలు మనల్ని ఆ అద్భుతంగా చూడడానికి. అందుకే అందరినీ చిరునవ్వుతో స్వాగతించి మరో అద్భుతాన్ని సృష్టించేద్దాం. ఇప్పుడు మన మధ్య ఉన్న మనిషి తెల్లవారేసరికి ఉంటాడో లేదో తెలియని కాలం. అందుకే ఉన్నదానిలో సర్దుకుపోయైనా జీవించడంలోనే ఆనందం ఉంది. ఆ ఆనందాన్ని మీరంతా పంచుకుంటారని, ఈ పంచుకునే ప్రక్రియలో ఈ వీడియోను కూడా 10 మందికి పంచుతారని ఆశిస్తూ మీ నుండి సెలవు.